హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు వాసుస్ వైబ్స్. ఫ్రెండ్స్, ఈరోజు మంగళసూత్ర చైన్, డైలీ వేర్ కోసం ఒక మంగళసూత్ర చైన్ చూపించబోతున్నానండి. మంగళసూత్ర చైన్ అనేటప్పటికీ మీకు రోప్ కటింగ్ చైన్స్, అలాగే బొద్దు చైన్, గీర్ బొద్దు చైన్ ఇలాంటి సాలిడ్ మోడల్స్ చూపిస్తూ ఉంటాను అండ్ రికమెండ్ చేస్తూ ఉంటాను. ఈ మోడల్స్ అయితే మీకు డైలీ వేర్ 365 డేస్ మంగళసూత్ర చైన్ కింద వాడటానికి పనికొస్తుందని చెప్తూ ఉంటాను. కొన్ని రకాల సెమీ డైలీ వేర్ అని చెప్పొచ్చండి. ఈ కేటగిరీ ఒకటి ఉంటుంది, అంటే కొంచెం జాగ్రత్తగా వాడుకుంటే డైలీ వాడుకోవచ్చు అని అర్థం. అలా మీరు అర్థం చేసుకోవాలి. సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ చూసే వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. తోటి వారితో మన వీడియోస్ షేర్ చేయటం మర్చిపోకండి. సో గైస్, ఈరోజు నేను చూపిస్తున్న ఈ మంగళసూత్ర చైన్, ఈ చైన్ పేరు కరప్ చైన్ అంటారండి. ఇది ఒక మిషన్ చైన్ అండి. కరప్ చైన్, కరప్ సుందరి అని కూడా అంటూ ఉంటారు. చైన్స్ పేర్లు చాలా ఫనీగా, విచిత్రంగా కూడా ఉంటాయండి. అంటే కొన్ని వేల రకాల చైన్స్ డిజైన్ ఉన్నాయి మార్కెట్స్లో, రకరకాల కోయంబత్తూర్ నుంచి మన తెలుగు రాష్ట్రాల్లో కానివ్వండి, ఇలా రకరకాల ప్లేసెస్ నుంచి చైన్స్ తయారవుతూ ఉంటాయి స్పెషల్గా. సో తయారైన ప్రతి చైన్కి ఐడెంటిఫికేషన్ కోసం ఒక నేమ్ ఇవ్వాలి. ఇప్పుడు తమిళియన్స్ అనుకోండి, ఎక్కువగా కోయంబత్తూర్లో తయారయ్యే చైన్స్కి రజనీకాంత్ గారి మూవీ నేమ్స్ అన్నీ ఒక్కొక్క దానికి పెడుతూ ఉంటారు. చంద్రముఖి, ఇలా భాష, బాల్ భాష ఇలాగ. అలాగే ఈ పేర్లు ఎవరు పెట్టారో అనే సబ్జెక్ట్ మనం ఒకసారి పక్కన పెట్టేస్తే, ఈ చైన్ గురించి ఎస్పెషల్లీ మీకు ఐడెంటిఫికేషన్ కోసం చెప్తున్నాను. ఈ చైన్ని కరప్ సుందరి చైన్ అంటారు. ఇది ఒక సెమీ డైలీ వేర్ చైన్ అండి. అంటే సెమీ డైలీ వేర్ చైన్ ఏంటంటే అనుకోకండి, అంటే ఈర్ బొద్దు అలాగే రోప్ కటింగ్ చైన్స్ ఇవి చాలా ఓల్డ్ మోడల్స్ అండి, బట్ చాలా సాలిడ్ మోడల్స్. అంటే 15 సంవత్సరాలు కళ్ళు మూసుకుని వాడుకోవాలి అనుకుంటే ఈ చైన్స్కి వెళ్ళిపోవాలి కళ్ళు మూసుకుని. లేదండి, కొంచెం ఫ్యాషనబుల్గా కాస్త లేటెస్ట్ డిజైన్ వాడాలి అంటే అప్పుడు మీరు శ్రీదేవి చైన్ అని, బాల్ భాష చైన్ అని, చంద్రముఖి చైన్ అని, అలాగే ఈ కరప్ సుందరి చైన్ అని ఇలాంటి చైన్స్కి వెళ్ళవలసి ఉంటుంది. సో ఎస్పెషలీ ఈ చైన్ గురించి చెప్పాల్సి వస్తే, ఇది మిషన్ చైన్ అండి. కంప్లీట్గా మిషన్లో తయారు చేయబడ్డ చైన్. చాలా స్మూత్గా ఉంటుందండి, చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. కాకపోతే కొంచెం గుల్ల చైన్ అండి, సాలిడ్ చైన్ కాదు ఇది. కొంచెం గుల్లతనం ఉంటుంది చైన్లో. దాంతో కొంచెం డస్ట్ క్యాచింగ్, కొంచెం స్వెట్ క్యాచింగ్ ఇది ఉంటుంది. సో కొంచెం జాగ్రత్తగా కాస్త ఆ టైమ్స్లో అవాయిడ్ చేస్తూ కొంచెం జాగ్రత్తగా తీసుకుని కాస్త అకేషనల్గా ఇలా వాడేవారి కోసం ఈ చైన్ రికమెండ్ చేయొచ్చు అండి. అలాగే జెంట్స్కి కూడా, జెంట్స్కి అయితే చక్కగా కొంచెం జాగ్రత్తగా వాడుకోగలిగితే డైలీ వేర్ కింద చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి. రీజనబుల్ వెయిట్లో కాస్త చైన్ లావుగా కూడా వస్తుంది, ఎందుకంటే కొంచెం గుల్లతనం ఉంది కాబట్టి. సాలిడ్ చైన్స్ అనేటప్పటికి మీకు తెలుసు సన్నగా వస్తాయి, బట్ చాలా హై డీప్ ఫినిషింగ్తో కటింగ్స్ తోటి ఆ షైనింగ్ ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే బలమైన పీస్ అనేటప్పటికీ దాని మీద కటింగ్స్ కూడా డీప్గా ఇస్తాం సాలిడ్ పీసెస్ అనేటప్పటికీ. సో ఎప్పుడైతే బలంగా మీకు దాని మీద ఒక డాట్ ఇచ్చామో లేదా ఒక కటింగ్ ఇచ్చామో, అంత దూరం నుంచి కూడా తలతల మెరిసిపోతూ ఉంటాయి చైన్స్, ఆ డైలీ వేర్ చైన్స్, ఆ గట్టి చైన్స్. బట్ ఇవి అలా కాదండి, ఇవి స్పెషల్గా దీని మీద కటింగ్స్ ఇవ్వడానికి అనే ఉండదు. మిషన్లోనే ఒక అల్లికతోటి ఒక ప్యాటర్న్లో మిషన్ చైన్ వచ్చేస్తుంది అనమాట. ఇంకా దాని మీద మనం చేయడానికి, కటింగ్స్ ఇవ్వడానికి ఏం ఉండదండి. దీన్ని ముట్టుకోవడానికి కూడా లేదు చేతితోటి. దీన్ని ఏం చేసినా ఇది డ్యామేజ్ అయిపోద్దండి. అలాగే ఈ చైన్ ఇంతేనండి, ఇలాగే వాడుకోవాలన్నమాట. కంఫర్టబుల్గా ఉంటుంది బాడీ మీద, హ్యాపీగా వాడుకోవచ్చు. కొంచెం జాగ్రత్తగా వాడుకోవాలి, ఎందుకంటే కొద్దిపాటి గుల్ల చైన్, కొంచెం బాక్స్ టైప్ వచ్చిందనమాట. బట్ చైన్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి, మోడర్న్ చైన్, ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. ఈ లేటెస్ట్ జనరేషన్ ఆడపిల్లలకి, అంటే చెప్పాలి అంటే డైలీ వాడరండి వీరు, ఈ సాఫ్ట్వేర్ వాళ్ళు, వీళ్ళు ఆడపిల్లలు డైలీ చైన్స్ వాడటల, బ్లాక్ బీట్స్ వాడుకుంటున్నారు. అప్పుడప్పుడు అకేషనల్గా 10 మందిలోకి వెళ్ళవలసినప్పుడు, ఇంట్లో పూజలు ఫంక్షన్స్ ఇవి ఉన్నప్పుడు మంగళసూత్రాలు వాడుతున్నారు, సూత్రాలు తాడు కూడా వాడుతున్నారు. సో అలాంటి వారి కోసం రికమెండ్ చేయొచ్చండి మంచి చైన్. అంటే కొంచెం కాస్త లేటెస్ట్ డిజైన్ ఇష్టపడతారు కదండి అందరూ, ఆ ఓల్డ్ డిజైన్స్కి వెళ్ళాలని చెప్పలేం కదా. సో అలాంటి ఒక చైన్ అండి, బ్యూటిఫుల్ చైన్,
మీకు 25 grams నుంచి చేయొచ్చండి ఈ చైన్. ఇదైతే నేను ఫుల్ లెంగ్త్ చేయటం జరిగిందండి. చాలా ఆల్మోస్ట్ 30 inches చైన్ ఇది, అంత అక్కర్లేదు. 24 inches నుంచి మంగళసూత్ర చైన్లు చేస్తూ ఉంటాం. సో 25 grams కూడా ఈ చైన్ వచ్చేస్తుందండి. మీరు గమనించండి, కొంచెం లావుగా బాగా ఆంతదండి, అలాగే కంఫర్టబుల్గా ఉంటుంది బాడీ మీద. మెయిన్గా ఈ చైన్ మిషన్ చైన్ అవటం వల్ల ఎక్కడ రఫ్నెస్ కానివ్వండి అది ఉండదు, చాలా స్మూత్గా ఉంటుంది. సో ఈ చైన్ మీకు ఎలా నచ్చిందో కామెంట్స్ రూపంలో తెలియచేయండి. ఎవరైనా నేను చెప్పిన విధంగా వాడుకోవడానికి కొంచెం లేటెస్ట్ డిజైన్ కావాలి అంటే బెస్ట్ డిజైన్ అండి. ఉన్న వాటిల్లో కూడా ఆ డ్యూరబిలిటీ కొంచెం మనం దాని గురించి చెప్పాల్సి వస్తే ఆ గుల్ల చైన్ అయినప్పటికీ కాస్త గట్టిగా ఉండే చైన్లో మంచి చైన్ అని చెప్పొచ్చు. సో దట్స్ ఆల్ ఫర్ ద డే ఫ్రెండ్స్. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ చూసే వారికి సబ్స్క్రైబ్ చేసుకోండి. తోటి వారితో మన వీడియోస్ షేర్ చేయటం మర్చిపోకండి. థ్యాంక్ యూ.